ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకొని మా దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు సభ్యులకు అందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, అభయాంజన దేవస్థాన ఆశీస్సులు కూడా ఉండాలని మనసారా వేడుకుంటున్నాము. ఇప్పటి వరకు ఇచ్చిన పెళ్లికి సామాన్లు 90వది ఈరోజు. ఈ కార్యక్రమం తెలపగానే మేము ఇస్తామని చెప్పి భట్టు శ్రవణ్ సుకన్య గారి కుమారుడు సాకేత్ గారు నేను ఇస్తానని చెప్పి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మేము చేయాలంటే మాకు దాతల సహకారమే కావాలి. ఆ దాతల సహకారంతో ఈ సేవా కార్యక్రమంలో ఇన్ని రోజులు గత 6 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సేవా కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మీడియా వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మేము చేసే కార్యక్రమాలు ప్రతి వారికి తెలియాలని అంటే మాకి మేము తెలియాలంటే కొద్దిగా తక్కువ. అది మీడియా ద్వారా అయితే ఇంకా ఎక్కువ చేసి ఇంకా సేవా కార్యక్రమాలు పాల్పంచుకునేటప్పుడు సేవ చేయించుకునేవారు దాతలు మాకు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాన్ని గెలిపించాలని ఆ భగవంతుని మనసారా వేడుకుంటున్నాను. సేవా సంస్థ వారిని ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో నిజంగా వారిని మనం అభినందించాలి. వారు గత 6 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 90 మందికి ఈ విధంగా వాళ్ళు సాయం చేసిందంటే నేను నిజంగా నేను పర్సనల్ గా వారిని అభినందిస్తూ ఇటు కార్యక్రమాన్ని వాళ్ళు ఎర్ర చెత్తన గ్రూపు పుడిగల ప్రసాద్ రాజేందర్ అందరూ చేస్తున్నారు. వారందరికీ సత్యసాయి ఆ భగవంతుడు ఎల్లవేళలా వారి కుటుంబాలను కృపకు అధ్యయనాన్ని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అభయాంజనేయ సేవా సమితి అధ్యక్షంలో టెంపుల్లో ఇక్కడ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ